మెదక్ జిల్లా ఏడుపాయల శ్రీ వనదుర్గామాత దేవాలయం రెండవ రోజు జల దిగ్బంధంలో కొనసాగుతుంది. సింగూరు ప్రాజెక్టు నుండి మంజీరా నదిలోకి నీరు విడుదల చేయడంతో వరద ఉధృతి పెరిగింది. బుధవారం ఆలయ పూజారులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం రెండవ రోజు ఆలయాన్ని మూసివేశారు. రాజగోపురం వద్ద అమ్మవారికి నిత్య పూజలు నిర్వహిస్తున్నామన్నారు. మరో రెండు రోజుల పాటు వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు.